రోట్నం వ్యూవర్స్కు నమస్కారం. జనసేన అధినేత పవన్ కళ్యాణ్ని రెచ్చగొట్టే వ్యూహంలో వైసీపీ కనిపిస్తున్నట్టుగా ఉన్నది. ఎందుకంటే జనసేన అధినేత పవన్ కళ్యాణ్ గారు ఇప్పటికే పదే పదే తాము ఎవరితో పొత్తులు పెట్టుకోము అంటే వామపక్షాలతో తప్ప తెలుగుదేశంతో వెళ్ళే ప్రసక్తి లేదు అని చెప్తున్నప్పటికీ కూడా వైసీపీ తన సొంత పత్రిక ఛానల్ సాక్షి ద్వారా, సాక్షి టీవీ ద్వారా తెలుగుదేశంతో టైప్ పెట్టుకుంటున్నారు, ఒక అంగీకారానికి వచ్చారు, దానికి కొంతమంది అంటే సయోధ్య చేశారు, మధ్యవర్తిత్వం నెరుపుతున్నారు అనేటువంటి ఒక వార్తలు ఏదైతే గత 2 రోజులుగా 3 రోజులుగా వినిపిస్తున్నాయో అవి కొంత రాష్ట్రంలో రాజకీయ పార్టీలలో ఉండేటువంటి కార్యకర్తలలో కొంత అయోమయాన్ని, అదే సామాన్య ప్రజల్లో కూడా అయోమయాన్ని రేకెత్తిస్తున్నది. ఇది చూసి ఏంటంటే ఒక వ్యూహం ప్రకారం చేస్తున్నారేమని కూడా అనిపిస్తుంది. ఎందుకంటే ఇప్పటికే పవన్ కళ్యాణ్ గారు 1-2 సందర్భాల్లో చెప్పారు, ఎప్పుడైతే ఇటువంటి వార్తలు వచ్చినాయో నేను ఎవరితో వెళ్ళనో ఎక్సెప్ట్ వామపక్షాలతోనే తప్ప ఒంటరిగానే వెళ్తాము, సరే అధికారంలోకి వస్తామా రామా ఎన్ని సీట్లు గెలుస్తామనేది పక్కన పెడితే ఐఎమ్ ప్రిపేర్ టు ప్లే ఎ లాంగ్ ఇన్నింగ్స్ ఇన్ పాలిటిక్స్ అనేటువంటి మాట మాట్లాడారు. అంటే ఇప్పటికిప్పుడు 2019లో ఆయన ముఖ్యమంత్రి కాకపోవచ్చు, అయినప్పటికీ కూడా ఈ పార్టీని నేను దాదాపు ఒక 25-30 సంవత్సరాలు నడపడానికి నేను మానసికంగా సిద్ధమయ్యాననేటువంటి మాట మాట్లాడారు. అయినప్పటికీ కూడా ఎన్నికలు సమీపిస్తున్నటువంటి వేళ వైసీపీ తన సొంత పత్రికలో చంద్రబాబు నాయుడు గారికి పవన్ కళ్యాణ్ ఒక ముసుగు లాంటి లాగా అనేటువంటిది ఒక పిక్చర్ ఒకటేసి ఇద్దరు కలిసి పోటీ చేయబోతున్నారు, అంగీకారం కుదిరింది, 5-3 పార్లమెంట్ సీట్లు, 25 అసెంబ్లీ సీట్లు అనేటువంటి ఒక ప్రచారం ఏదైతే జరుగుతున్నదో అది చాలా కన్ఫ్యూజన్ క్రియేట్ చేసినటువంటి ఇది పరిస్థితి కనిపిస్తుంది. అది అంటే ఎన్నిసార్లు ఆయన పదే పదే చెప్పాలి అనేటువంటి ఒక మాట కూడా వినపడుతుంది. అంటే ఇప్పటికే 10 సందర్భాల్లో చెప్పారు, అయినప్పటికీ ఎందుకు ఇది వైసీపీ ఈ విధంగా ఈ వ్యూహం పన్నింది అంటే ఎవరైతే కొంతమంది తెలుగుదేశం నుంచి బయటికి రావాలనుకుంటున్నారో, జనసేనలో చేరాలనుకుంటున్నారో, లేదంటే న్యూట్రల్స్గా ఉన్న వాళ్ళు జనసేనలో చేరాలనుకుంటున్నారో, వాళ్ళందరికీ ఏంటంటే ఒక సందేశం ఇస్తున్నట్లుంది. అంటే వీళ్ళిద్దరు ఎటు తిరిగి మళ్ళీ తిరిగి పొత్తు పెట్టుకుంటారు కాబట్టి అది అనవసరం, జనసేనలో చేరటం అన్నది పెద్దగా ఉపయోగం లేదు అనేటువంటి ఒక కన్ఫ్యూజన్ క్రియేట్ చేసి వాళ్ళందరినీ తమ పార్టీ వైపు రప్పించుకునేటువంటి వ్యూహంగా వైసీపీ భావిస్తుందేమో అనే అనుమానాలు కలుగుతున్నాయి. అయితే ఏంటంటే ఈ అనుమానాలు రావడానికి ఏంటంటే కారణం జనసేన అధినేత పవన్ కళ్యాణ్ గారు చాలా స్పీడ్గా ఉండాల్సినటువంటి సమయంలో కొంత స్లో అవుతున్నారు. అంటే ఈ పార్టీకే కొంతమంది అభ్యర్థులను ఎంపిక చేయాలి, ఎంపిక చేసి వాళ్ళని నియోజకవర్గాల్లో పంపించాలి, పంపించి వాళ్ళని ఎన్నికలకు సమాయత్తం చేయాల్సినటువంటి పరిస్థితి ఉన్నది. ఎందుకంటే దాదాపుగా ఇంకా ఎక్కువ రోజులు కూడా లేదు, కౌంట్డౌన్ మొదలైంది, ఏ క్షణంలోనైనా నోటిఫికేషన్ రావచ్చు, అది 1 మార్చి కావచ్చు, లేదంటే 2-3 తేదీల్లోనే ఉండేటువంటి అవకాశం కనపడుతుంది. అటువంటి సమయంలో జనసేన కూడా చాలా స్పీడ్గా ఉండాల్సినటువంటి పరిస్థితి ఉన్నది. అది ఏంటంటే పవన్ కళ్యాణ్ గారు కొంత వ్యవధిలో ఏమో చాలా స్పీడ్గా ఉంటున్నారు, కొంత వ్యవధిలో ఏమో పెద్ద యాక్టివిటీ లేకుండా ఉంటున్నారు, కాబట్టి ఇటువంటి అనుమానాలకు కూడా కొంత ఆస్కారం కలుగుతున్నది. కాబట్టి ఇక కంటిన్యూగా ప్రజల్లోకి వెళ్ళాల్సిన అవసరం ఉంది. అదేవిధంగా ఒక పార్టీ అభ్యర్థుల్ని కొంతమందిని ప్రకటించి ఎవరైతే ఇప్పుడు ఉన్నారో కొంతమందిని పంపించి వాళ్ళ నియోజకవర్గాలకు పంపించాలి. అంటే ఒకళ్ళు ఇద్దరితో సరిపోదు, 175 స్థానాలు నిలబెట్టాలంటే కనీసం ముందుగా ఒక 25-50 మందిని జాబితాని సిద్ధం చేసుకొని వెళితే ఇక ఇటువంటి రూమర్స్ అనేటువంటిది రాదు, పటాపంచలు అయిపోతాయి. అదేవిధంగా మిగతా 2 పార్టీలతో ధీటుగా ఎదుర్కోవాలంటే కూడా తగినటువంటి సమయం కావాలి. ఎందుకంటే ప్రచారం చేయాలి, ఆర్థిక వనరులు సమకూర్చుకోవాలి, తర్వాత దాన్ని ప్రచారం, ఇవన్నీ చాలా ఉన్నాయి. కాబట్టి పవన్ కళ్యాణ్ గారు ఎంత ఆలస్యం చేస్తే అంత నష్టం జరిగేటువంటి అవకాశం కూడా ఉంది. ఇటువంటి రూమర్స్ ఒక సైడ్ ఉంటుంది, అదేవిధంగా పార్టీ క్యాడర్లో కొంత ఆత్మస్థైర్యం తగ్గేటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి కొత్తగా వస్తున్నటువంటి పార్టీ కాబట్టి ఇటువంటి రూమర్స్ చాలా సహజంగా ఉంటాయి. గతంలో ప్రజారాజ్యానికి కూడా ఇటువంటి ఎన్నో జరిగినాయి. అంటే దానికి తోడు అంటే ప్రచారానికి ఎప్పుడు బలం చేకూరుతుందంటే కొంత సైలెంట్గా ఉండటం వల్ల కూడా కొంత బలాన్ని చేకూర్చేటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి అటువంటి అవకాశం ఇవ్వకుండా పూర్తి స్థాయిలో పార్టీని సన్నద్ధం చేసుకొని ఎన్నికలకి కొంతమంది అభ్యర్థులను ప్రకటించి వెళ్ళినట్లయితే జనసేన మీద ఎటువంటి పుకార్లు పుట్టించినా కూడా ప్రజలు నమ్మరు. అది
అందువల్ల పవన్ కళ్యాణ్ గారు కూడా కొంత దీని మీద ఆలోచన చేయాలి. కేవలం ఇప్పుడు ఏంటంటే కొంతమంది జనసేన అభిమానుల్లో కానివ్వండి, వాళ్ళతో మాట్లాడినప్పుడు నాయకుల్లో కానివ్వండి, ఒక రకమైనటువంటి ఎట్లా ఉందంటే వాళ్ళు ఏదో రాస్తున్నారు, మా నాయకుడు ఏదో పత్రికా ప్రకటన కానీ ఒక ట్వీట్ కానీ చేసి వదిలేస్తున్నారు తప్ప, ఒక ప్రెస్ కాన్ఫరెన్స్ ఫుల్ ఫ్లెడ్జ్డ్గా ఒక ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టి దీన్ని పటాపంచలు చేసి వన్స్ ఫర్ ఆల్ ఇటువంటి ప్రచారాన్ని ఆపుతారా లేదా అనేటువంటి ఒక వార్నింగ్ కూడా ఇస్తే అది బాగుంటుంది. అటువంటిది చేయట్లేదు, కేవలం ట్వీట్స్తోనో లేకపోతే పత్రికా ప్రకటనలతోనే సరిపెడుతున్నారు అనేటువంటిది కొంతమంది జనసేన అభిమానులు వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి అవుతుంది. ఎందుకంటే ఇప్పుడు చాలా ఏంటంటే తెలుగుదేశం పార్టీని చూసినట్లయితే చాలామందిని అభ్యర్థులను వాళ్ళు ప్రకటించారు. ఎందుకంటే వాళ్ళకి ఆల్రెడీ సిట్టింగ్ ఎమ్మెల్యేలో బలమైనటువంటి వాళ్ళు ఉన్నారు, అదేవిధంగా ఓడిపోయిన వాళ్ళలో కొంతమంది పార్టీ ఇన్ఛార్జీలుగా ఉన్నారు, వాళ్ళకి ఇబ్బంది లేదు. అదేవిధంగా వైసీపీలో కూడా చాలామంది సిట్టింగ్స్ ఉన్నారు కాబట్టి వాళ్ళకి ఇబ్బంది లేదు. ఇబ్బంది ఎక్కడ వస్తుందంటే పవన్ కళ్యాణ్ గారి పార్టీ జనసేన పార్టీకి వస్తున్నది కాబట్టి ఐడెంటిఫై చేసుకోవడంలో కొంత లేట్ అయితే కొంత నష్టం జరిగేటువంటి అవకాశం ఉంటుంది. ఇకపోతే ఇక ఇంట్రెస్టింగ్ పాయింట్ ఏంటంటే ఇప్పుడు ఎవరైతే తెలుగుదేశంలోకి కొంతమంది వెళ్ళారో, పార్టీ ఫిరాయించి వెళ్ళారో, దాదాపు 23 మంది ఎమ్మెల్యేలు వెళ్ళారు, కొంతమంది 2-3 ఎంపీలు కూడా వెళ్ళారు, అంటే బుట్టా రేణుక్ గారు వెళ్ళారు. ఇప్పుడు బుట్టా రేణుక్ గారికి అక్కడ సీటు దక్కట్లేదు అనేటువంటిది ఒక మాట వినపడుతున్నది. అంటే మనం ఒక సాంగ్ చెప్తాం, వ్రతం చెడిన ఏదో ఫలితం దక్కింది అని అనుకుంటారు. ఇప్పుడు చూస్తే అది కూడా కనపడతల, ఈ ఫిరాయింపుల వల్ల ఏం సాధించామనేటువంటిది కూడా వాళ్ళు ఆత్మవిమర్శ చేసుకోవాల్సిన అవసరం ఉంది. ఇవాళ వాళ్ళకి ఏంటంటే సీట్లు దక్కటం లేదు, అక్కడ వెళ్ళిన పార్టీలో వాళ్ళకి ఎటువంటి హామీలు ఇచ్చారో మనకు తెలియదు కానీ, బట్ ఇప్పుడు సీట్లు చాలామంది గల్లంతయ్యే పరిస్థితి వచ్చింది. ఎందుకంటే అప్పట్లో నియోజకవర్గాల పునర్వ్యవస్థీకరణ వల్ల 175 నుండి 225 సీట్లకి వెళ్తుంది కాబట్టి ఎవరైతే ఈ ఫిరాయింపుదారులు ఉన్నారో వాళ్ళందరినీ అకామిడేట్ చేయొచ్చు చేస్తారు అనేటువంటిది వినపడింది. అందువల్ల వాళ్ళు కూడా అప్పుడు పెద్దగా రెసిస్ట్ చేయలే, పార్టీ ఇంట్రెస్ట్ కోసం ఎవరైతే పార్టీలోకి వస్తున్నారో అక్కడ ఆల్రెడీ ఎమ్మెల్యేలుగా ఉండేవాళ్ళు కొంత రెసిస్ట్ చేయలేదు, అదేవిధంగా ఇన్ఛార్జీలుగా ఉన్నవాళ్ళు రెసిస్ట్ చేయట్లేదు. కానీ ఇప్పుడు పరిస్థితి చూస్తే ఇప్పుడు వాళ్ళని అకామిడేట్ చేయలేక చాలా పార్టీ చాలా సతమతం అవుతున్నది. మొన్న ఈ మధ్య మనం చూసాము కడప జిల్లాకు సంబంధించి అక్కడ రామసుబ్బారెడ్డి గారి మధ్య మంత్రి ఆదినారాయణ రెడ్డి గారి వర్గాల మధ్య జరిగినటువంటి ఒక రకమైనటువంటి పోరు. సరే దాన్ని ఒక లాజికల్ కన్క్లూషన్కి తీసుకెళ్లారు, ఇద్దరి మధ్య సయోధ్య చేశారు, ఒకళ్ళకి ఎంపీ టికెట్ అన్నారు, ఒకళ్ళకి ఎమ్మెల్యే టికెట్ అన్నారు. దానివల్ల రామసుబ్బారెడ్డి గారు తమ ఎమ్మెల్సీ స్థానానికి రాజీనామా చేయాల్సినటువంటి పరిస్థితి వచ్చింది. ఇదంతా ఎందుకు వచ్చిందంటే ఇంత కాంప్లికేటెడ్, ప్రతి నియోజకవర్గంలో ఇంత కాంప్లికేటెడ్గా సిచ్యువేషన్స్ ఎందుకు వచ్చినాయంటే ఫిరాయింపులను ప్రోత్సహించడం వల్ల. అందులో 2 అభిప్రాయానికి తావులేదు. అంటే ఫిరాయింపులను ప్రోత్సహించడం వల్ల పార్టీకి బలం చేకూరుతుంది అని అనుకుంటే అది కాస్త అది రివర్స్లో అది బూమరాంగ్ అయ్యే పరిస్థితి కనపడుతుంది చాలా చోట్ల. ఇప్పుడు నంద్యాల విషయంలో చూస్తున్నాము మనం, భూమా అఖిల ప్రియ గారికి తర్వాత ఏసీ సుబ్బారెడ్డి గారికి మధ్య సయోధ్య జరగడం లేదు. అట్లాగా చాలామంది అదేవిధంగా విజయవాడ వెస్ట్కి వచ్చేటప్పటికి అక్కడ నాగుల మీరా గారు ఆయన పార్టీ ప్రారంభం నుంచి ఉన్నారు, వారికి అంటే కార్పొరేషన్ మంచి కార్పొరేషన్ ఇచ్చారు కానీ ఆయనకిను జలీల్ ఖాన్ గారి కుమార్తెకు ఇవ్వడం వలన ఆయన కొంత అసంతృప్తికి లోనవటం, ఆయన్ని పిలిపించి బుజ్జగించడం అధిష్టానం, అదేవిధంగా అట్లానే ఈస్ట్ గోదావరిలో కొన్ని స్థానాల్లో ఇట్లాంటి పరిస్థితులు ఉత్పన్నమైనవి. కాబట్టి ఓవరాల్గా ఏంటంటే పార్టీ ఫిరాయింపులు అనేవి తాత్కాలికంగా అవి అంటే బలుపుగా కనిపించినప్పటికీ అవి ఓపు అనేటువంటిది తేలుతుంది. కాబట్టి ఇకనైనా కూడా పార్టీలు, రాజకీయ పార్టీలు ఈ విధమైనటువంటి పార్టీ ఫిరాయింపులను ప్రోత్సహించడం అనేది కరెక్ట్ కాదు. అదేవిధంగా పార్టీలు ఫిరాయించడానికి సిద్ధపడేవాళ్ళు కూడా దీన్ని ఒక గుణపాఠంగా నేర్చుకోవాలి. మనం ఏది సాధిస్తాం, ప్రజలని అంటే ప్రజల నమ్మకాన్ని ఒమ్ము చేసి వేరే పార్టీలోకి వెళ్ళటం ద్వారా ప్రజల్లో చులకనవుతున్నారు, ఒక మాయన మచ్చగా అంటే రాజకీయాల్లో ఒక మాయన మచ్చగా ఫిరాయించారు అధికారానికి. అంటే పార్టీలు ఫిరాయించడం అంటే పార్టీలు మారటం వేరు, ఫిరాయించడం వేరు. అంటే ప్రజలు ఇచ్చినటువంటి మ్యాండేట్కి భిన్నంగా తమ సొంత ప్రయోజనాల కోసం ఇతరత్ర వాటి కోసం ఇంకొక పార్టీలోకి వెళ్ళటం, పార్టీకి పదవులకు రాజీనామా చేయకపోవడం అనేటువంటి దాన్ని ఫిరాయింపులుగా మనం భావించాల్సి వస్తుంది. కాబట్టి ఈ ఫిరాయింపుదారులు ఎవరైతే ఉన్నారో వాళ్ళలో ఒక మార్పు రావాలి, వాళ్ళలో ఒక ఆత్మ పరిశీలన చేసుకోవాలి. అదేవిధంగా పార్టీల్లో కూడా ఈ ఫిరాయింపుల్ని ప్రోత్సహించడం వల్ల మనకేం ఒరిగింది, దీనివల్ల ఇబ్బందులు తప్ప మనకేమీ లేదు, తాత్కాలికంగా ఏవో కొన్ని ప్రయోజనాలు ఉండొచ్చు కానీ ఎన్నికల సమయంలో వచ్చేటప్పటికి దానివల్ల గ్రూపులు మళ్ళీ వెన్నుపోట్లు, ఒకరినొకరు ఓడించుకోవడానికి ప్రయత్నించుకోవటం. ఎందుకంటే కొన్ని సందర్భాల్లో అధిష్టానం జోక్యంతో ఎంత సయోధ్య
ఏర్పడినప్పటికీ అవి చాలా టెంపరీగా ఉంటాయి. పై స్థాయిలో నాయకులు కలిసినప్పటికీ కింద స్థాయిలో వాళ్ళ వర్గాలు ఉంటాయి. ఆ వర్గాలు కలిసేటువంటి పరిస్థితి ఉండదు, కలిసి పనిచేసేటువంటి అవకాశం కూడా ఉండదు. కాబట్టి అది అనివార్యంగా ఏంటంటే వాళ్ళ ఇద్దరి మధ్య డిఫరెన్సెస్ ఉత్పన్నం అవుతూనే ఉంటాయి. కాబట్టి ఇటువంటి ఫిరాయింపుల్ని ప్రోత్సహించడం అనేటువంటిది రాజకీయ పార్టీలకు మంచిది కాదు, ఫిరాయించే వాళ్ళకు కూడా అది మంచిది కాదు. ఒకవేళ ఫిరాయించడానికి ఆర్థికపరమైనటువంటి కారణాలు లేకపోతే ఇతరత్ర కారణాలు ఉంటే ఇంకా దాంతో సరిపెట్టుకోవాలి, దాంతో రాజకీయాలు ముగించాలి. అంతే తప్ప మళ్ళీ తిరిగి అక్కడ ఆల్రెడీ పార్టీతో అనేక సంవత్సరాలుగా ఉన్నటువంటి వాళ్ళతో పోటీలు పడటం, వాళ్ళని పక్కన పెట్టి మేము పోటీ చేస్తామని చెప్పడం కూడా కరెక్ట్ కాదు. ఇదంతా ఏంటంటే మనం 2014 నుంచి 2019 తర్వాత ఆంధ్రప్రదేశ్ రాజకీయాలు కానీ కొంతమేరకు తెలంగాణ రాజకీయాలను చూస్తే ఈ ఫిరాయింపుల వల్ల చాలా గందరగోళం ఏర్పడినటువంటి పరిస్థితి, ప్రజాస్వామ్యం అపహాస్యమైంది, అన్ని విధాలుగా కూడా అంటే మొత్తం పాలిటీ మొత్తం వ్యవస్థకే అది ఒక రకమైనటువంటి జుగుప్సాకరమైనటువంటి ఒక పరిస్థితిని క్రియేట్ చేసినటువంటి పరిస్థితి ఏర్పడింది. దీనివల్ల ఇకనైనా అంటే 2019 తర్వాత అయినా ఇటువంటి ఈ తరహా రాజకీయాలు ఉండవనేటువంటిది ఆశించాలి. ఎందుకంటే వన్స్ బిట్ అండ్ ట్రై షై అంటారు, అంటే ఒకసారి అనుభవం అయింది కాబట్టి రెండోసారి దాని జోలికి పోయే అవకాశం రాజకీయ పార్టీలకి చేయకపోతే మంచిది, లేదంటే ప్రజల్లో వ్యతిరేకత వస్తుంది, ఇటువంటి సమస్యలు కూడా ఉత్పన్నమవుతాయి. కాబట్టి అందరూ ఆలోచించాల్సినటువంటి అవసరం ఉంది.